గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మైనాబాద్ మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో వందల ఎకరాల వరి జొన్న కూరగాయల పంటలు నీట మునిగాయి. తెరాస పార్టీ చేవల నియోజకవర్గ యువజన సంఘం నాయకులు మోత్కుపల్లి దయాకర్ గ్రామంలో నీట మునిగిన పంటని రైతులను పరామర్శించి అకాల వర్షాల వల్ల పంట నష్టాన్ని తీవ్రతను గుర్తించి తక్షణమే సహాయాన్ని ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని కోరారు. గ్రామంలోని రైతులు తమ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం 10,000 రూపాయలు ఇస్తున్నారని కానీ నష్టపోయిన రైతులకు మాత్రం సహాయం చేయడానికి ఎవరు రావట్లేదని తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు అంజన్ కుమార్, నరసింహరాజు, కృష్ణ, వినయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మోత్కుపల్లి దయాకర్, చేవల్ల నియోజకవర్గ తెరాస యువజన సంఘము సభ్యుణ్ణి. ఈరోజు మా గ్రామం ఏదైతే స్వగ్రామం ఉందో, మోత్కుపల్లి గ్రామం, మొయినాబాద్ మండలం, ఈ గ్రామంలో మా మొత్తం దాదాపు ఈరోజు మొత్తం పర్యటించి ఎవరెవరైతే పంటలు నష్టపోయినాయి అవన్నీ ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామంలో వరి, జొన్న దాదాపుగా ఇవి వరి ఒక 80 ఎకరాలు, దాదాపుగా 100 ఎకరాల వరకు వరి వేస్తారు గ్రామంలో. జొన్న కూడా మన దగ్గర 50 ఎకరాల వరకు పండించే పంటలు ఉన్నాయి. వట్టి పంట ప్లస్ బోరు ఉండే వాళ్ళు కూడా, రైతులు కూడా ఇక్కడ పండిస్తారు. కాబట్టి వాళ్ళు అనేది అకాల వర్షం ఇది, ఎందుకంటే వర్షాకాలం దాటిపోయిన తర్వాత అతివృష్టి మాదిరిగా ఈ వర్షాలు పడడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం దీన్ని పై స్పందించి గ్రామాల్లో సర్వే చేయించి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాము. మన పార్టీ అయిన అంత మాత్రంలో మనము ప్రజల నుంచి విమర్శలు తీసుకోవద్దని ముందు సూచన చేస్తున్నాను. మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరైతే తక్షణ చర్యలు చేపడుతున్నారో వాళ్ళు కూడా, ఇక్కడ మనం కనిపిస్తుంది జొన్న కూడా దాదాపుగా ఒక 30-40 ఎకరాల వరకు కూడా జొన్న ఇక్కడ గ్రామస్తులు నష్టపోయినట్టు కనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఇది మోత్కుపల్లి గ్రామం, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ గ్రామము మన గండిపేట చెరువు ఉంది కదా, ఈ ఉస్మాన్ సాగర్కి సంబంధించిన మూసి పరివాహక ప్రాంతం ఇదంతా. గ్రామంలో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఇక్కడ బాగా వరి పండిస్తాము. సో ప్రతి ఏటా ఇక్కడ కొన్ని టన్నుల వరి ధాన్యం అనేది ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంది. సో ఇక్కడ ప్రజలు చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ప్రభుత్వాలు ఈ ఎన్నికల కోసం మాత్రమే ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని 10,000 ఇస్తున్నారట అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. సో దాన్ని నిజం చేసే పనిలో ప్రభుత్వం దృష్టి పెట్టద్దు. దయచేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వరులు ఇట్లా కాతపూతకు వచ్చిన వరులు, కొద్ది రోజులలో మనకు వరి వచ్చే సమయంలో ఈ మంచి పంట చేతికొచ్చినప్పుడు ఈ అకాల వర్షాల వల్ల